ఈనాడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న మంత్రి ఆనమ్మ రామనారాయణ రెడ్డి నెల్లూరులోని విఆర్ కాలేజ్ జరిగిన మానేట్ వైఎస్ రాజశేఖర్ సంతాప సభ నాడు ఆనం ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. నీకు నమ్మకం పొందితే నువ్వు పోయి పంచే నేను రుణాలు చూసుకుంటాను. వాళ్ళంతటి అంతటి ధైర్యం చెప్పగలిగినటువంటి వ్యక్తి కూడా నాకు లేదు. ఒక్కొక్క సందర్భంలో మంత్రులుగా మేము ఆదేశాలు ఇవ్వకపోతే ఆదేశాలు ఇవ్వు ఏముండదు నేను చూస్తాను. ఆయన నవ్వుతూ మమ్మల్ని ఆహ్వానించి ప్రమాణ స్వీకారం చేసిన రోజును చూశాం. ఆయన లేకుండా మంత్రులు ప్రమాణ స్వీకారం చేయమని చెప్పి దాని పార్టీ నిర్ణయం అధిష్టానం యొక్క ఆదేశం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలన చేయాలి. రాజశేఖర్ రెడ్డి ఆశయాలను కొనసాగించాలి. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఇవాళ రాష్ట్రంలో చేయవచ్చు అన్న తప్ప మేమేదో అధికారంలో ఉన్నాము, మంత్రులు ఉన్నాము, ఎమ్మెల్యేలు ఉన్నామని లేము. ఎవరికి మాకు దిక్కు తోయడం లేదు. ఏ విధంగా మేము ముందడుగు వేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. మమ్మల్ని ఎన్నికకి నడిపించే నాయకత్వం వాళ్ళ లేదు. పార్టీ అధినాయకత్వానికి కూడా చెప్పాం, తప్పకుండా అది నెరవేరుతుందని చెప్పి మేము అందరం ఆశిస్తున్నాం. తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి ఒక దిశ దశ నిర్దేశాన్ని జగన్మోహన్ రెడ్డి ఇవ్వగలడు అనేటువంటి నమ్మకం మాకుంది. ఆ నమ్మకంతోనే మేమందరం కూడా ఉన్నాను ఉన్నాం. మరికొద్ది రోజులు ఈ రోజుతో సంతాప దినాలు పూర్తవుతాయి మనకి, ప్రభుత్వానికి, పార్టీకి. వాళ్ళు ఏమి చేసినా గుణం తీర్చుకోగలము. కాబట్టి దయచేసి మీరందరూ ఆయన కుటుంబానికి అండగలగండి, ఆయన ఆలోచనకి మనం అందరం కలిసి పని చేద్దాం. నాయరెడ్డి గారు చూశాను, మీరు అన్నట్టుగా మెన్షన్ చేసినట్టుగా కాలేజ్ సంతాప సభలో మాట్లాడుతూ కమెంట్ చేశారండి. ఇప్పుడు చూసామండి ఆ విజువల్స్ ఆయన మాట్లాడండి, ఒక జీవోత్సవం బతుకుతున్నాను అంటే ఇప్పుడే చెప్పాను కదా నేను ఇది ఇంట్లో అంటే టోటల్ గా ఒక 2 సంవత్సరాల్లో నేను కంప్లీట్ గా యూటర్న్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. రుణం చేసుకోవాలన్నారు కదా, ప్రాబబ్లీ దిస్ ఇస్ హిస్ వే ఆఫ్ సేయింగ్. రుణం తీసుకునే కంప్లీట్ ఓవరాల్ యూటర్న్ తీసుకునేసి జడ్జ్మెంట్స్ ఇచ్చేసి మేమేం చేయలేదు అంత కంప్లీట్ గా వైఎస్ఆర్ గారి తప్పేం చెప్పాను. వాళ్ళ అర్థంలో రుణం తీర్చుకోవటం అంటే ఎవరి ప్రేమాభిమానాలతో పైకి వచ్చారో వాళ్ళని స్టాప్ చేయటం, వాళ్ళని విమర్శించటం, ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్లటం, ఆ అధికారాన్ని అనుభవించటం. ఆ అధికారాన్ని అనుభవిస్తున్నప్పుడు అతనికి ఆ అధిష్టానం అనుమతి పొందాలంటే ఎవరిని విమర్శించమంటే నిస్సిగ్గుగా అంటే మనం 2009లో ఈ విధంగా మాట్లాడాం. ఈ విధంగా మాట్లాడినప్పుడు ఇవన్నీ ప్రజలు చూశారు. ఆ రోజు అక్కడికి వచ్చినట్టు వాళ్ళ కాన్స్టిట్యూన్సీ ప్రజలు, వాళ్ళ కాన్స్టిట్యూన్సీ ప్రజలు, వాళ్ళ ఊరి నెల్లూరు నడిబొడ్డున మాట్లాడారు. అదే రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని విలువేయాలని అంటున్నారంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారనేసి ముసలి కన్నీరు కార్చారా? మీ నిజస్వరూపం ఈ రోజు బయటపడింది. మీకు నిజంగా ప్రజలు రేపు రోడ్ల మీద చొక్కాలు పెట్టుకునేటటువంటి పరిస్థితికి వాళ్ళు దిగజారుతున్నారేమో అంటే, ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఆయన కాన్స్టిట్యున్సీలోనే ప్రజాభిమానాన్ని కోల్పోయి 50,000 మెజార్టీ తోటి రాజమోహన్ రెడ్డి గారికి ఆయన కాన్స్టిట్యున్సీలో 50,000 మెజార్టీ వచ్చింది. ఈయన ఇలా తీర్పులు ఇస్తున్న నేపథ్యంలో సిబిఐ అధికారులు కృష్ణ కేసు దర్యాప్తు కొనసాగించిన అవసరమే ఉండదు, న్యాయస్థానం అవసరం ఉండదు కదా. ఇంకా 2 థింగ్స్ అండి, నా ప్రకారం ఈ రాజకీయాలు, హూ ది మినిస్టర్ ఇస్, వాట్ ఇస్ బ్యాక్గ్రౌండ్ ఇస్, ఐఎమ్ నాట్ కన్సర్న్డ్. ఐ లుక్ అట్ ఇట్ ఫ్రమ్ ఎ కాన్స్టిట్యూషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. మన కాన్స్టిట్యూషన్ లో ఐ వాస్ టెలింగ్ యూ సమ్ టైమ్ అగో, ఇట్ ఆల్సో సేస్ ఐ విల్ ఫేత్ఫుల్లీ అండ్ కాన్షియస్లీ డిశ్చార్జ్ మై డ్యూటీస్ యాజ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ అని నేను చెప్పాను. నేను చెప్పలేదు, ఇంకెవరైనా పోయి అది చెప్పినాను లేదు. ఆయన ఏ రోజు మంత్రి అయ్యారో ఆయన మాత్రం కాదు, ఆయన కలీగ్స్ కూడా, ఇట్ కుడ్ బి సునీతా రెడ్డి, ఇట్ కుడ్ బి ది అదర్ మినిస్టర్స్, ఆల్ ఆఫ్ హూ ఆర్ చార్జ్ షీటెడ్. ఒకటి అర్థమే కాకుండా లేదండి, ఒక మనిషికి ప్రాఫిట్స్ వచ్చాయి అని సిబిఐని ఎంక్వైరీ కండక్ట్ చేయమంది హైకోర్టు. సిబిఐ జంప్స్ ఇన్ టు ద జాబ్.
ఎవరినో ఒక మనిషిని నేను ఎంక్వైరీకి పిలుస్తాను, మెజిస్ట్రేట్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను, ఆయన ఎంక్వైరీకి వస్తాడు, చెప్తే ఆన్సర్స్ ఇస్తే పంపించేస్తా అని చెప్పిన మనిషిని తీసుకొచ్చి ఆయన జైల్లో వేశారు. సంవత్సరం రోజుకి ఆయన జైల్లో ఉన్నాడు. ఐ జస్ట్ సా ఆన్ యువర్ స్క్రోల్, ఇవాళ కూడా సుప్రీంకోర్టు కూడా సీబీఐ వాంటిక్ మ్యాటర్లో ఎవరో బెయిల్ అడిగితే వాళ్ళకి అడ్జాయిన్ అయింది మ్యాటర్, నో ప్రాబ్లం. ఒక వ్యవస్థలో ఎవరైనా తప్పు చేస్తే ఆ వ్యవస్థ ప్రకారంగా న్యాయసిద్ధంగా వాళ్ళ ప్రకారంగా బెయిల్ నో ప్రాబ్లమ్స్. కానీ ఏ ఫైల్స్ వల్ల వీళ్ళకి లాభాలు వచ్చాయంటున్నారో, ఎవరు ఆ ఫైల్స్ సంతకాలు పెట్టారో వాళ్ళకే ఈ ప్రభుత్వం నేను సుప్రీంకోర్టులో సపోర్ట్ చేస్తాను డబ్బులు ఇస్తాను అనడం ఒకటి. మినిస్టర్స్ వచ్చి బయటకి నాకు తెలియదు ఎవరో సంతకం పెట్టమంటే నా గురువు సంతకం పెట్టమన్నారు నేను సంతకం పెట్టాను అనడము,